మంత్రం వేస్తే తప్ప తగ్గని పొక్కులంటూ లేవు మంత్రాలలో ఎటువంటి శక్తి లేదు డాక్టర్ సమరం జూలై ఇరవై ఆరున ఆధునిక నాస్తికోద్యమ నిర్మాత శ్రీ గోర నలభై ఆరవ వర్ధంతి నాస్తిక కేంద్రం ఎందరిలోనూ నాస్తిక చైతన్యాన్ని పెంపొందిస్తున్న దిస్ నాస్తిక మార్గం మాసపత్రికలు ముఖ్యాంశాలు చూశారు కదా ఇక వివరాల్లోకి వెళ్దాం డాక్టర్ గారు ఆస్తిక భావజాలమే మూఢనమ్మకాలు ప్రబలడానికి కారణం నాస్తిక చైతన్యంతోనే మూఢనమ్మకాలు తొలగుతాయి అన్న గారి మాటలను కాస్త వివరించండి అవునమ్మా ప్రిమిళ ఈనాడు సమాజంలో ఇన్ని మూఢనమ్మకాలు ఇంత మహత్యాల మనస్తత్వం ఉందంటే దీని మూలం ఆస్తికత్వమే ఆస్తికత్వంలో మనిషిని ప్రశ్నించకుండా చేస్తుంది పరిశీలించకుండా చేస్తుంది పరీక్షించకుండా చేస్తుంది మూర్ఖంగా నమ్మేటట్లు చేస్తుంది అసలు మానవ నిజమే ఒక రంగ ఏదో ఆప్తవాక్యం అని అది వాళ్ళు ఎవరు చెప్పారని అది ఒక రంగ చేసిప్పుడు ఉండి జన మానవ నైజంలో కొంత దానికి మరింత ఆజ్యం పోసేది ఆస్తికత్వం ఒకడు దునపు అన్నట అన్నట్ట అనగానే ఒకడు ఆ దునపుది వెంటనే దునుపాలు కోసం ముంత పుట్టుకుని అరే ఇదేంటి ఏంటి అది పప్పు నేను దున్నుపాల కోసం వెళ్ళడం ఏంటి ప్రశ్నించిన అంటే మూర్ఖంగా మనిషి ప్రశ్నించే గుణం పోలేకుండా దున్నపోతూ ఉంటున్నా అది ఏంటో అది ఆడది అది మోగది అలాగే అది మారీజం ప్రశ్నించకుండా ప్రతి జనరల్గానే ఉంటుంది కొంతవరకు కానీ అలాగే ఒకటి రోడ్ పోతుందట పోతుంటే వాడు ఇలా అన్నట్ట ఇలా చూస్తాడట అరేసి ఏంటి చూస్తాడు అందరూ పెరకాదు వచ్చాట వీడు ఏదో పైకి చూస్తున్నాడు ఆకాశంలో వాడు ఇంకోటి చూస్తాడు ఇంకోటి అలా చూస్తున్నా ఇంకోటి మొత్తం ఒకరు వందల వేల మీద అలా చూస్తున్నాడు రోడ్డు అందరూ పైకి పైకి చూస్తున్నాడు ఎవరికి కాబట్టి ఒకసారి ఎవరికి అన్నాట అనేసి అని అలా వెళ్ళిపోతాడు ఏంటి నువ్వు చూసింది మేము అందరం తలకెత్తి చూస్తున్నాం కూడా చెప్పకుండా పోతున్నావు ఏంటి ఏదో ఈయన అన్నాను ఈయన పట్టేసి మెడపట్టేసింది అంతే ఇక దిగులబెట్టి చూస్తున్నాను అంతే అని అన్నాను తండ్రి ఊరిపోయిందా పోయినాడు అంటే వాడు చూస్తున్నాడే ఏంటని మీరు చూసి వీళ్ళే చూసి కూర్చోలేనా అది అదేంటి మానవ నైజం ఒకటి చేసుకుని పోతుంటే రెండు వాడు అది ఆయన గొర్రె తోక గొర్రెలు వెళ్తుంటే గుర్రె గుర్రెకండి గొర్రె గో గొర్రె గో తోక గొర్రే ఈ గొర్రెలు వెళ్ళినట్లు కానీ ఆ మానవ నైజంలో అలా ఉంటుంది ఉంది మానవ నైజంలో ఉంది ఈ మానవ రైజంలో ఇలా ఉంటే ఎంతకంటే ఎక్కువగా దీనికి ఎక్కువ ప్రభుత్వం చేసి ఏం చేసింది మనం దానికి అది ఆస్తికత్వం అంటే అది ఒక వేదా సంబంధం కావచ్చు బైబిల్ స విషయాలు కావచ్చు ఖురాన్ల విషయాలు కావచ్చు ఇంకొక మతగ్రహం విషయాలు కావచ్చు ఇంకా దాంట్లో చెప్పారంటే ఇంకా నమ్మే ఇంకా ఇంకేం లేదు వాడు ఎవడో చేతి పర్వదిన వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయాడు నమ్మేడు కాదు మనం పురాణకాలు వింటాం కదా ఎన్ని కాదు నిజమా నిజంలాగే అనుకుంటాం నిజం అనుకుంటాం మనం ఈలంగా ఆస్తికత్వం వాటిక గ్రంథాల ద్వారా బోధన ద్వారా ప్రవచనాల ద్వారా మనుషుల్లో మూఢత్వాన్ని మూర్ఖత్వాన్ని ప్రశ్నింప చేసి ఇంకేం లేదు ఎన్ని ఎన్ని చూస్తున్నాం అసలు అర్థం లేదు అది అది స్వర్గ నరకాల గురించి కావచ్చు పరలోకం గురించి కావచ్చు దేవుడి గురించి కావచ్చు మహత్యా గురించి కావచ్చు ఏమిటి ఎందుకు ఇవని ప్రశ్నిస్తున్నాడా ప్రశ్న ఎందుకు ప్రశ్నించట్లేదు వేదాలు చెప్పారు ఏంటి మానవుడు నిమిత్త మాతృడు ఆస్తిగత్వ మనిషిని పరి దేవుడే గొప్పవాడు అసలు నథింగ్ నీ జ్ఞానం ఎంత చాలా అల్పమైనది దేవుడు దైవ మహత్యం అబ్బో అసలు వాటి గురించి అర్థం చేసే శక్తి ఎక్కడ అసలు నీకు శక్తి లేదు అసలు దేవుడి గురించి తెలుసు శక్తి నీకు లేదు దైవమహత్యాన్ని ప్రశ్నించే శక్తి నీకు లేదు జ్ఞానం లేదు నోరు మూసుకుని పాలవు ఆసక్తి అలా చెప్తుంది దేవుడు గురించి నువ్వు ప్రశ్నిస్తావా దైవమాత్రుని ప్రశ్నిస్తావా నువ్వు ఏ మాత్రం నువ్వు నువ్వు నిమిత్త మాత్రుడు జ్ఞానం అసలు అర్థం లేదు నీ ఏదో జ్ఞానం కూడా పనికిరా అంది అది అది నీ చాలా అల్పమైంది జ్ఞానం అంటే మనిషిని పనికిరాకుండా హీనాతి హీనంగా చేసి లేని దేవుణ్ణి లేని కాని మహత్యాల గురించి మనిషి చేస్తాయి ఎక్కడొచ్చింది ఆస్తికత్వం వల్ల వచ్చింది ఆస్తికత్వ మనిషిని ఆలోచింపకుండా చేస్తుంది మూర్ఖుని చేస్తుంది ఏదంటే ఇంక ఈ రంగ మానవ జీవితంలో ఆస్తికత్వం మనిషిని ఆలోచింప చేసి మూర్ఖని వచ్చినాము ఇక మనం చూస్తున్నాం ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాం ఎందుకు ఆస్తికత్వాలు చేస్తుంది అది మన జీ మన ఆలోచనలో మన జీవన విధానంలో అన్నిట్లోనూ ఈ ఆస్తిక భావజాలం మనిషిని అసలు ప్రశ్నించకుండా పరిశీలించకుండా పరీక్షించకుండా ఎవడ చెప్పాడు ఎవడ చెప్పాడు మేడమే ఎవడు చేస్తాడని చేస్తున్నాయి వాడు చేస్తున్నాడు వీడు చేసే వీడు చేసిన వాడు పది మంది చేస్తున్నారంటే నా పదకొండు వాడు చేసేడం అంతే ఇంకే లేదు ఒకడో కాగితం తీసుకెళ్ళేట నేను మూర్ఖుణ్ణి అని రాసి పది సంతకాలు నేను తీసుకెళ్ళి ఇగో ఈ సంతకం పెట్టిన సంతకం పెట్టే అందుకు ఆలోచన సంతకం ఇచ్చాట చెరువు చేసి వేరు కొన్ని వేల సంతకాలు తీసి పైన ఏం రాసిందంటే నేను మూర్ఖుణ్ణి నేను స్టూపిడ్ని రాసి చూశారు ఒకడేనా పది మంది పెట్టారు ఎవరి పెట్టారు చెప్పేసి అందుకు పెట్టమంటే పెట్టేశారు ఆ రకంగా మానవ నైజం ఆస్తికత్వం మనిషిని పనికి రాకుండా అలా చేస్తుంది ప్రతి జీవితంలో ప్రతి రంగంలో ప్రతి విషయంలో మనం చూస్తున్నాం ఈ రంగం ఏమిటి ఈ రోజున కరోనా వచ్చింది కరోనా వస్తే ఆ క ఆ కరోనా గురించి వాడు కరోనా నిల్ అన్నాడు ఒక కరోనా నిల్ మందు పెడితే అరే ఇంత ఆధునిక మెడికల్ విజ్ఞానం మందు మందుకెనపట్లేదు ఇవన్నీ ప్రయోగాలు ప్రయోగాలు చేస్తుంది ఏమిటి లేకుండా యోగి రామదేవ్ వాడు యోగి అని పెట్టుకున్నాడు పెద్ద బిజినెస్ మ్యాన్ వాడు బిజినెస్ మ్యాన్ ప్రతిదీ క్యాషియస్గా పేరుకి మాత్రం యోగి యోగి ఉంది కదా వాడు రామదేవ్ కరోనా నిల్ అనేటిల్లా ఆలోచించకుండా చివరికి సెంట్రల్ మిక్ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ కూడా దాన్ని ఎండ్రాస్ చేసి పెరు సార్ అరే దీంట్లో ఏ మందు ఉంది ఎలా ఉంది అసలు దీన్ని ఎలా కరోనా నిలని ఎలా అన్నారు ఇంత మోడర్న్స్ మెడిసిన్స్ మెడికల్ సైన్స్ అడ్వాన్స్ అయితే ఆ అడ్వాన్స్ అయిందని ఎవరో అయ్యో నేను మూలికలతో నేను చేశానంటే పరీక్షించకుండా ఒక మందుని కరోనా నీళ్ళని సమాజం విలుపెట్టారంటే ఏమనాలి ఆస్తిక భావజాలం మనిషిని అలా చేసింది అలాగే ఆనందమే మందు ఒకసాడు వేసాడు కానీ ఇంక ఊరితే ఆనందమే 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 ఆనందమంది మన ఎలా అవుతుంది అసలు అది చట్నీ ఆకులు ఆ పసర్లు మూరికలు అన్ని కలిపి ఓ చట్నీ పచ్చ చేసి అది ప్రసిద్ధి కూడా లేదు అరే దీంట్లో ఆంటీ కరో కరోనాకి సంబంధించిన ఆ వైరల్ ప్రాపర్టీ ఏమైంది ఒకడైనా ఎక్కడైనా ఏది ఒక పేపర్ అని అడిగి చూశాడు వాడైనా ఒక్కడైనా దగ్గర ప్రశ్నించాడా చదువుకున్నాడు ప్రతి వాళ్ళు కూడా మా కరోనా మంది అంటే కరోనా చేసుకో నీ పోతే కళ్ళలో వేసుకో కళ్ళు పోయేది కూడా అర్థం లేకుండా వాడు చేస్తున్నారంటే ఏమిటి కారణం అంత ఆస్తికత్వం ఆస్తికత్వం మనిషిని ఆలోచించకుండా చేస్తుంది మూర్కొని చేస్తుంది మూఢుని చేస్తుంది ఇప్పుడు ఈరోజున ఈ ఈ కరోనా సమయంలో ఆనందమంది కావచ్చు యోగి రామదేవి యొక్క మందు కావచ్చు కరోనాలు కావచ్చు ఇవన్నీ జనాల మధ్య అంటే కారణం ఆ మందు కాదు మాట కాదు మనుషుల్లో ప్రశ్నించ గుణం పరీక్షించ గుణం లేకపోవడమే కారణం అవుతుంది అంటే మా ఆస్తిక భావజనం మనిషి కాదు నాస్తికత్వంలో కాదు నాస్తికత్వం పరిశీలిస్తుంది ప్రశ్నిస్తున్న ముందు పరిశీలిస్తుంది పరీక్షిస్తుంది సత్యం నుగ్గు తెలుస్తుంది అప్పుడే దాన్ని ఒప్పుకుంటుంది ఈ మూఢనమ్మకాలు ఇన్ని ఉన్నాయంటే ఎన్ని రకాల మూఢనమ్మకాలు మన భారతదేశంలో వంద కోట్ల నూట ముప్పై కోట్ల మంది జనాభా అంటే దానికి పది మూఢనమ్మకాలు ఉన్నాయి ఎందుకున్నాయి ఎందుకు ఉన్నాయి ఇన్ని అంటే ఆ ఆస్తిక భావజాలం మా సమాజంలో ఉండిపోవడమే కారణం అదే మనిషిని ఆ భావ ఆస్తిక భావజాలం ఈ మనుషుల్ని పాడు చేస్తుంది మనుషుల్ని మూర్ఖులుగా చేస్తుంది మూర్లుగా చేస్తుంది అంచేత ఈ మతాలన్నీ కూడా ఏ మతం ఈ మతం కాదు ఏ మతమైనా సరే ఏదైతే లే అబద్ధం మీద నిర్మించిందో ప్రతి మతానికి మూలం దేవుడు 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 ఈ సృష్టికి అంత మూలం దేవుడు అంటాడు అసలు దేవుడు అనేది ఒకటి అబద్ధం ఊహ ఇంకా ఏంటి దాని గొప్ప గుణాలు ఏంటి వాడి మీద ఆపడిసిన మత గ్రంథాల విలువ ఏమిటి వేదాలు చెప్పిన విలువ ఏమిటి ఖురాలు చెప్పిన విలువ ఏమిటి బైబిల్ చెప్పిన విలువ ఏంటి అసలు ఎవరైనా ప్రశ్నిస్తున్నాడా ప్రశ్నించకూడదు ఒకటే ఆస్తికత్వం నేర్పింది ఏంటి ప్రశ్నించవద్దు దేవుని సంబంధించి ప్రశ్నించడం వీరు లేదు మనిషి మనిషి ఆలోచనకి పురుష్ఠా పెడుతుంది ఆస్తికత్వం అందుకని ఈ రోజున సమాజం అంతా ఇలా ఈ మూడు మూఢ మూఢన్మకాలని రకాలంటే వాడెవడో బాబా అనే ఒక చేసేది ఒక బాబాలాగా తయారైపోయి చెప్తే వాడు పెద్ద పనిగా రోగ్ అవుతాడు ఆ రోగ్ బాబా వాడు మొసగాతాడు దగా కొరుతాడు రేపిస్ట్ అవుతాడు వాడు డ్రెస్ చేసుకుని నేను బాబా అనేది దేవుడికి మాట్లాడి మహత్యాల గురించి మాట్లాడిస్తుంటే జనం వెళ్ళిపోయి వాడు భజన చేస్తూ ఆరతలిస్తూ వాడి పాదాలకు నమస్కారాలు పెడుతూ వాడు పూజలు చేస్తూ పాదపూజ చేస్తూ చేస్తాడు ఏంటి అసలు వాడు ఏంటి వాడు వాడు ఏంటి వాడు పూర్వ వాడు ఎందుకు ఇలా అని తెలియదు పరమ దుర్మార్గుణ్ణి నీచుని కూడా ప్రశ్నించకుండా వాడిని ఆహ్వానించే స్థితి ఆస్తిక భావజాలం వల్లే వచ్చింది ఆస్తికత్వం వల్లే వచ్చింది ఆస్తికత్వం మనిషిని ఆరుపొచ్చేస్తుంది ఆస్తి భావ నాస్తికత్వం నాస్తిక చైతన్యం వాడు పరిశీలిస్తాడు ప్రశ్నిస్తాడు పరీక్షిస్తాడు నిగ్గు తీరుస్తాడు సత్యమీదవుతాడు అదే కాదు సమాజాన్ని సమాజం చక్కగా ముందు వెళ్ళాలంటే ఆ సమాజాన్ని తెలిసి నాస్తిక చైతన్యంతోనే సరైన సమాజం వస్తుంది సరైన అప్పుడు సరైన సమాజం ఏర్పడుతుంది మూఢమ్మకాలు తొలగాలంటే నాస్తిక చైతన్యం రావాల్సిందే అందుకే గారు అంత స్పష్టంగా చెప్పారు ఆస్తిక భావజాలం సమాజంలో మూఢనమ్మకాలు తగ్గడానికి కారణం నాస్తిక చైతన్యంతోనే సమాజం చక్కగా ముందుకు వెళుతుంది చైతన్యం అవుతుంది అని చెప్పింది ఆ క్షణాల నిజం సమాజం నాస్తిక నాసి నాస్తిక చైతన్యం రావాలి ప్రశ్నించే గుణం కాలే పరిశీలించే గుణం గాలి పరీక్షించే గుణగాలి సత్యాన్ని ఒప్పుకోవాలి అంతేగాని అబద్ధాలని ఊహల్ని నిజాలుగా అనబడము తప్పు లేకపోతే నిశ్చితం పెద్ద జీవితం కదా ఈ కరోనా టైంలో యోగి రామ్దేవ్ కరోనా నిల్లని ముందు కరోనా నీళ్ళని నేను కరోనా నిల్లని అడుగు నిల్లనా ఇంతవరకు మందే లేదు కరోనా ఇంతవరకు మందే లేదు ఊరికే ప్రయోగాలు చేస్తున్నారు యాంటీవైరల్ ప్రాబ్లం కొడుతుంది కనుక చూస్తా ప్రయోగాలు చేస్తున్నారు అంతే ఇవాళ ఏమవుతాం కాదంటే ఈ ప్రయోగాలు కాదు తీసి పక్కన పెట్టేశారు అందుకని అదేప్పుడు వేలాట్లేదే కానీ అలా కాదు ఆనందం ఉంది ఏంటి అర్థం అంటాను అసలు కూడా పరీక్షించాడా స్పష్టంగా తేల్చాడా ఎలా పనిచేసి చూసాడో మందు కూడా ఏంటి చూసా మందంటే మందంటే దానికి కొన్ని లక్షలు మంది అని పెట్టాలంటే ఒక నాకు కొన్ని ఉన్నాయి నియమాలు నిబంధనలు దాని అంతకు బా ఏంటి ఈ మూఢంగా మూలకణం అంతా కూడా ఆస్తిక భావజాలం వాళ్ళు గూడు కొట్టుకుండబట్టి మూర్ఖంగా మూఢత్వంతో తక్కిన మూఢ నమ్మకం ఎలా నమ్మిస్తున్నారో ఆరగ ఇటు కూడా చేస్తున్నారు అందుకే మనుషులు చైతన్యం అవ్వాలంటేనే అవ్వాలంటే నాస్తికత్వం కావాలి నాస్తిక చైతన్యం కావాలి అప్పటి సమాజం బాగుపడుతుంది డాక్టర్ గారు మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు ప్రిమిలా సమాజం ఈరోజున ఇంత చక్కగా ఉందంటే సౌఖ్యవంతంగా ఉందంటే దాని మూలం ఏంటి సైన్స్ మనిషి ఈ భూమి మీద పుట్టి లక్షల లక్షల సంవత్సరాలైంది నో లక్షల సంవత్సరాల పాటు మనిషి మామూలు ఓ జంతువులాగా బతికాడు బట్టలు కూడా కొట్టుకోలేదు జంతువులాగా బతికాడు కానీ కొద్ది సంవత్సరాల్లో కొద్ది శతాబ్దాల్లోనే మనిషి ఎంత మందు సాధించాడు దానికి మూలం సైన్స్ అలాంటి సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలి సైన్సే సమాజాన్ని ముందు నడుపుతుంది అంచేత మన విద్య అనేది సైన్స్తో ముడిపడి ఉండాలి శాస్త్రీయ విజ్ఞానం శాస్త్రీయ దృక్పథం సైంటిఫిక్ నాలెడ్జ్ సైంటిఫిక్ టెంపర్ లేని విద్య నిరర్ధకం దీని నందెవరు హెచ్ నర్సింగ్ ఈయన ప్రముఖ నాస్తికుడు హేతువాది సైంటిస్ట్ శాస్త్రవేత్త బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆ హెచ్చిన సైన్ గారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈయన అసలు ఈ చాలా అతి సామాన్య కుటుంబంలో కుటుంబంలో వచ్చిన ఒక దళిత కుటుంబంలోంచి వచ్చిన వాడు కష్టపడి చదువుకున్నాడు కష్టపడి ఆయన ఫిజిక్స్ సంబంధించి న్యూక్లియర్ ఫిజిక్స్ దాంట్లో ఆయన స్పెషలిస్ట్ ఆయన అమెరికాలో ఓహో యూనివర్సిటీ యూనివర్సిటీల నుంచి ఆయన డాక్టరేట్ పుచ్చుకున్నాడు దాంట్లో ఫిజిక్స్లో న్యూక్లియర్ ఫిజిక్స్లో డాక్టరేట్ పుంజాడు ఆ తర్వాత భారతదేశం రావాలి భారతదేశం కోసం నేను చేయాలి కృషి చేయాలని వచ్చి భారతదేశం బెంగళూరులో ప్రఖ్యాతి చెందినటువంటి నేషనల్ కాలేజెస్ నేషనల్ కాలేజెస్ ఉన్నాయి ఆ నేషనల్ కాలేజెస్కి ఆయన ప్రొఫెసర్గా అక్కడు దాంట్లో ప్రొఫెసర్ శ్రీమండి ఆయన బెంగళూరు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు అంటే దేశభక్తి మన దేశం మన ప్రజలు మనంపై బాగా రావాలి మన ఎవరికి తక్కువ గుణం వీల్లేదు మనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అది ఎలాగొచ్చాయి మనలో శాస్త్రీయ విజ్ఞానం శాస్త్రప్రదం వచ్చి వస్తాయి ప్రశ్నించే తత్వం ఎదురుస్తుంది అని చెప్పి ప్రజల్లో ఈ శాస్త్రీయ విజ్ఞానం పెంపొదన కోసమని శాస్త్రీయ దృక్పథం కూడా పెంపొదన కోసమని అహర్నిషులు కృషి చేసిన వ్యక్తి గారు ఆయన జీవితం ఒక పెద్ద పోరాటం ఆయన చాలా నిరాడం వైస్ ఛాన్సలర్ అంటే మరియు ఎంత ఆయనకి అంటే యూనివర్సిటీ కాక కాలేజీలు విద్యార్థులు ఎడ్యుకేషను ఎంతమంది విద్యావేత్తలు ఆయన కథలు ఉంటారు ఆయన బెంగళూరు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు ఆయన ఏ పెద్ద బంగ్లాలో ఉన్న అందరూ స్టూడెంట్స్ ఏ హాస్టల్లో ఉన్నారు ఆ హాస్టల్లో ఆయన ఉన్నాడు ఒక గదిలో పని చేయాలంటే యూనివర్సిటీ బిల్డింగ్ ఉంటుంది యూనివర్సిటీ ఆఫీసు ఉంటుందని నాకు పనిచేస్తారు ఎంత నిరాడంబరు విద్యార్థులతోనే ఆయన ఉన్నాడు హాస్టల్లో ఉన్నాడు హాస్టల్లో గదిలో గదిలో ఉండి ఆ నేల మీద చాప వేసుకుని ఆ చాపే పడుకునేవాడు గద్దెనికి పడుకోవడం కోసం విశ్రాంతి తీసుకున్నాడు అయిపోయింది ఎందుకు నాకు ఈ సుఖ సుఖాలు దేనికోసం పంచి నీకు వచ్చిన ఒక ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నువ్వు ఉన్నావు కనుక నువ్వు వైస్ ఛాన్సలర్గా పదవి చేసి చూపించు అన్నాడు అలాగైనా అతి నిరాడంబరంగా ఒక గాంధేయవాది హేతువాది సమాజ సేవకుడు సేవ సమాజ సేవ ఆయన ఎడ్యుకేషన్ ప్రతి విద్యా చెప్పాడు నువ్వు చదువునే కాదు చదువుతో పాటు నువ్వు సేవా తప్పుదాని కూడా అలవరుచుకోవాలి మనకేది పక్క వాటి చస్తున్న మనం రోడ్డు మీద ప్యాకేజ్ పడిపోయి చూసి వెళ్ళిపోతాం రేపు అది మనకే కావచ్చు మన వాళ్ళకే కావచ్చు సేవ చదువు సేవ తప్ప సమాజం గురించి అవగాహన సామాజిక దృక్పథం ఏదో బిఏ వచ్చింది ఎంఏ వచ్చింది పీచీ చేశాను అని కాదు నీలో సామాజిక దృక్పథం కావాలి ఎంత స్ట్రెస్ ఇచ్చేవాడు విద్యార్థులకి మీరందరూ సామాజికప్రదం వచ్చారు అలాగే సైంటిఫిక్గా ఉంచండి సైంటిఫిక్ టెంపర్ పెంచుకోండి ఆరుగా ఆయన చేశాడు ఆయన వాళ్ళకి ఇంతదిగా చాలా విద్యారంగంలో చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో ఆయన ఇలా కాదుసలు ఇది సమాజంలో ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి మనం ఇంత సైన్స్ గురించి మాట్లాడుతున్న మూఢనమ్మకాలు ఉన్నాయి మూఢనమ్మకాలు ఎలా పోతాయి సమ ఎందుకు మూఢ నమ్మక అని సమాజాన్ని చైతన్యంతో చేయాలి అనుకున్నాడు సమాజాన్ని చైతన్యం చేయాలి అంటే మూఢనమ్మకాలని మనం ఇవి మూఢనమ్మకాలు అని తేజ్ చూపించాలి అని చెప్పేసి అంటే ఆయన బెంగళూరు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఈ మూఢమ్మకాల నిర్మూలన సంబంధించిన ఒక కమిటీ వేశాడు కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆయన దాంట్లో సైంటిస్టుల చేత సోషల్ వర్కర్స్ అందరూ పెట్టి కమిటీ వేసి ఈ మూఢనమ్మకాలు ఎవరైతే మహత్యాలు మూఢనమ్మకాలంటే పరిశీలించండి ఇన్వెస్టిగేట్ సూపర్ ఇన్వెస్టిగేషన్స్ కమిటీ వేసాను మూఢనమ్మకాల వివేచ్చాను గడ్డ గడగ మురిగిపోయాడు నేను ఆయన మేము చేసే గాడేలాగా సచివాలయం చేసే గాడేలాగా వనకుండా బీబు సృష్టించాడు ఉంగరా సృష్టించాడు ఎక్కడ సృష్టి జరిగింది గాడి పల్లే ఆ చేస్తే బాబాలందరికీ మునుకు పుట్టింది చరిత్ర వచ్చిన వాళ్ళందరికీ యూనివర్సిటీ పెద్ద పెద్ద వాళ్ళతో కమిటీ వేసేసి ఎక్కడ మహత్యం అన్న ఎక్కడ ఏం కూడా జరుగుతున్నా సరే మీరు వెళ్ళి పరీక్ష చేయండి యూనివర్సిటీ నుంచి కమిటీ యూనివర్సిటీ దాంట్లో ప్రశ్నిస్తున్నారు ఉన్నారు సత్యం అమ్మ బాబోయ్ నేను ఇంత జనాలన్నీ బుడి కుట్టిస్తున్నాను ఇంకెలాగ అనుకుని ఇంకా సత్య ఇంక ఆయనకి నన్ను ఎక్స్పోజ్ చేస్తారు ఆ కనిషి ఆయనకు మరి ఆయనకు మరి చదువుకున్న వాళ్ళు కూడా బుర్రొప్పించుకున్న వాళ్ళు కూడా అందరు వాళ్ళందరు భక్తులుగా వాళ్ళందరూ పట్టుకుని చివరికి ఎలా అయితే ఆయన ముందు వైస్ ఛాన్సలర్ పదవిని తీంచి పరిచారు వైస్ ఛాన్సలర్ తిరిగిచ్చారు అంటే ఈ మాఫియా గ్యాంగ్ ఉంచావా ఈ బాబాల గ్యాంగ్ ఇది మాఫియా గ్యాంగ్ వీళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఎవడైనా ఒక నీతి మంత్రులు ఉన్నట్లయితే ఎవడైనా కస కస చేసేటైతే శాస్త్ర విజ్ఞానాన్ని శాస్త్రోత్నం వేసి మూఢనమ్మకాలు చేస్తే వాళ్ళని సంపదని చెప్పేస్తుంటారు లేకపోతే వాళ్ళకి ఎందుకు చేయాలని చేస్తారు నరసింహ గారు చేసిన దాన్ని ఆయన ఆ వైస్ ఛాన్సలర్ పదవి నుంచి తురిగించే దొరుకు అని నిద్రపల్ల సత్యసాయిబాబా అంటే ఎంత కలకలం పుష్టించారో చూసుకున్నావు అదైందా అయినా సరే ఆయన తర్వాత లిజిస్టేటివ్ కౌన్సిల్కి మెంబర్ అయ్యాడు ఆయన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పర్సె పోస్ట్ పోయింది ఆయన దేనికోసం నిరంతరం కృషి చేసే పోయింది లెజిస్టేటివ్ కౌన్సిల్కి మెంబర్ అయ్యాడు మెంబర్ అయ్యి మళ్ళీ ఏం అంటే ఈ మూఢమ్మకాల మీద మళ్ళీ ఒక కమిటీ వేయాలి విజ్ఞమ్మ చేశారు కౌన్సిల్లో మాట్లాడాడు మూఢమ్మకాలు ప సమాజ ప్రగతి పనికి రావు మూఢనమ్మకాల వల్ల మనం ముందుకు వెళ్ళము అని చెప్పేసి అప్పుడున్న బాణామతి చేతవరి అని చాలా ఎక్కువ ఉన్నాయి కర్ణాటకలో బేదర్ గుల్బర్గాలో అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మన ఆశ కేంద్రంలో ఇక్కడ మన కమిటీ వెళ్ళి చాలా చేసి తెలిసి ఆయన వేసే కమిటీ వేసి అక్కడ నిమ్హాన్స్ నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ మెంటల్ ఇన్స్టిట్యూట్ ఉంది నిమ్హాన్ సెంటర్ ఆ నిమ్హాన్స్ ఉన్న ప్రొఫెసర్స్ నా కమిటీ బాణామతి చేత కమిటీ వేసి అప్పుడు అంత ప్రొఫెసర్స్ని సైంటిస్ట్ డాక్టర్ని సోషల్ సైన్సి చేసి చివరికి ఆ కమిటీ అంటే అసలు బాణామతి చేతబడి లేవు మహాత్యాలు లేవు ఇది కేవలం ఒక మూఢ నమ్మకం ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చారు ఒక రిపోర్ట్ ఇచ్చింది అసలు బాణమతి చేయలేదు మంత్రాలు అని ఒట్టిది మంత్రాల్లో దాని శక్తి లేదు మంత్రాల ద్వారా ఏదో చేస్తాను కొట్టిది బాణమతి మనిషి హాని చేస్తారని కొట్టిది అనేక ఇన్సిడెంట్స్ ఒక విచార ఒక పెద్ద నివేదిక ఇచ్చారు మన ఆశ కేంద్రబాబు బాణమతి అబద్ధం అని కూడా పొసమో ఇష్టమే ఆయన ఆ కమిటీలో ఏదైనా రిపోర్ట్లు తీసుకుని చేసి చేసే అసెంబ్లీలో తీర్మానంపై పాస్ చేయించారు బాణామతి అబద్ధం అంటే ఒక మనిషి ఒక దాన్ని కట్టుబడినప్పుడు ఒక సమాజాన్ని మార్పు తీసుకున్నప్పుడు ఎలాంటి చేసాడు సార్ ఆ రంగా ఆ మోహనం ఒక నిమ్మరు చివరి దాకా ఆయన చేశారు మన నా ఘోరాగతి బాగా సన్నిహితుడు ఘోరాగారి ఘోరాగతిగా సన్నిహిత రావడం మన ఆస్తి కేంద్రానికి వచ్చి ఇక్కడ మాట్లాడారు వాళ్ళు ఎత్తి కాన్ఫరెన్స్ దాంట్లో ప్రపంచ నాస్త కూడా పాల్గొన్నారు చాలానే రాడమ్ముడు కానీ కమిట్మెంట్ టు సైన్స్ శాస్త్ర విజ్ఞానం కావాలి పదం కావాలి అన్న దానివే పోరాడిన వ్యక్తి హెచ్సే గారు అంతేకాదు సేవాధిపదం నేర్పినది పెంపొందించింది విద్య విద్య కాదు అందుకని ఆయన పుస్తకాలను ఇట్లా ఆయన విద్య మరి వేదిశాస్త్రం కదా ఉండేవాడు కదా ఆయన అనుక్షణం ఇలాంటి దాన్ని పెంచడానికి ఆయన అన్నింటిలో పాఠ్యాశ్ర ప్రవేశపెట్టాడు ఇప్పటికీ కర్ణాటకలో మూడమ్మకాలు ఇచ్చిన చట్టం ఉంది మహారాష్ట్రలో కూడా చట్టం చేశారు అదంతా హెచ్చిన స్వయంగా గీత అనమాట అంటే అలా పోరాటం ఒక పోరాట వీరుడు మూఢమ్మకాల పోరాట వీరుడు మాత్యాల మనస్తత్వమైన పోరాడిన వీరుడు ఒక శాస్త్రం పెంచడానికి చేసిన ఒక వీరుడు అయినా ఆయన అనేక దేశీయ అంతర్జాతీయ సదస్సులన్నింటిలో ఇన్నింటిలోనూ మాట్లాడి అన్నిట్లో కూడా ఒక చైతన్యకి రగల్చరానికి కృషి చేసిన మహాత్మడు హెచ్ నరసింహారు అలాంటి వాళ్ళ వల్లే నమ్మ సమాజం పెరిగేది లేదు వాళ్ళ నుంచి మనం నేర్చుకుని మనం కూడా అలా సమాజాన్ని ముందుసేలా కృషి చేయాలి ఏదో ఆయన కనుక చేశాడు అని అది తింటే మళ్ళీ ఆస్తిభావే ఆయన కనుక చేశాడు నీ మన మామూలు అని మళ్ళీ ఆస్తి భావ మళ్ళీ మళ్ళీ ఆయన మనిషి నేను మనిషి అని అనుకోవాలి ఆయన చేరుని ఎందుకు చేయకూడదు ఇంకా అనుకో ముందు ఎలా ఆ రంగ ప్రతి ఒక్కళ్ళు ముందుకు ఈ సమాజాన్ని చక్క ముందుకు తీసుకెళ్ళాలి చేతని కృషి చేయాలి ఆ రంగ మార్గదర్శకుడు హెచ్చారు బులెటిన్లో చిన్న విరామం జ్ఞాస ప్రారంభమైన దగ్గర నుంచి విజ్ఞానం పెరిగింది దీన్నే మనం సైన్స్ అంటాం గిరీస్ వారే ఎర్లీ పార్ట్ అంటే పూర్వకాలపు ఆలోచనలో ఉన్న ఖగోళ విజ్ఞానాన్ని ఎక్కువగా డెవలప్ చేశారు మన శుక్రగ్రహం కూడా భూమిని పోలినట్లే ఉంది ఎందుకంటే చాలా వరకు భూమి లాంటి పోలికలే ఉన్నాయి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో అంటే మామూలుగా సర్క్యులర్గా కాకుండా కాస్త ఎలాంగేటెడ్ సర్కిల్ దాన్ని మనం ఎలిప్స్ అంటాము వాళ్ళు తిరుగుతూ ఉంటారు దగ్గరగాను దూరంగాను సూర్యుడికి వస్తూ ఉంటాడు దూరానికి దగ్గరికి మధ్యన కనుక తేడా చూసినట్లయితే రెండు కోట్ల అరవై లక్షల మైళ్ళు దాని యొక్క పాత్ర ఎథేస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం డాక్టర్ గారు మంత్రపొక్కులు అని అంటూ ఉంటారు కదా ఈ పొక్కులు మంత్రాల వలన తగ్గుతాయి అనడంలో వాస్తవం ఎంత ఉందంటారు అసలు మంత్రాల్లో ఎటువంటి శక్తి లేదు అసలు మంత్రాల శక్తి లేదు దాన్ని మనం ఆపాదిస్తాం ఊరికే ఆస్తికత్వం అటువంటి ఆపాదించే గుణాన్ని మనిషి మనుషులు పిలిచిపోయి ఏమి లేని దానికి ఒక గొప్పదాన్ని ఆపాదించడం మంత్రాలకు ఎటువంటి శక్తి లేదు ఆ మంత్రాలకు ఏదో దాన్ని తగ్గించే శక్తి అసలే లేదు కొంతమందికి మనం చూస్తున్నాం హెర్పిస్ జోస్టర్ అనేటువంటి ఒక పోకు ఒంటి మీద పొక్కులు వస్తాయి బిస్సికిల్స్ వస్తాయి మన వాళ్ళు అగ్గి సెర్పి అంటారు తెలుగులో ఆ మనకి వేడి వేడి నీళ్ళు మీద పడితే కాలి బొబ్బలు వస్తాయి కదా ఆ రకంగా చిన్న 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 బొగ్గు బొబ్బలు అంటే ఒక మామూలుగా కందిగింజలంతా పెసరగింజలు అంతా ఆ పరిమాణంలో ఈ ప్రక్కన కానీ ఒంటివి ఎక్కడ వంటివి ఎక్కడ వస్తుంది థర్డ్ ట్టంగా వస్తుంది దాని హెర్పిస్ దోషని అది అన్ హెర్పిస్ అనే ఒక వైరస్ వల్ల వస్తుంది వైరస్ ఇన్ఫెక్షన్ అది ఆ వైరస్ అని వచ్చేసి మొత్తం దట్టంగా వచ్చేస్తే కూసిపిస్ హెర్పిస్ సింప్లిస్ అని ఒక రకంగా హెర్పిస్ జెనిటాలిస్ అని కూడా పురుషానికి జనం జన్ కూడా వస్తుంటుంది హెర్పిస్ అంటుంది ఇవన్నీ ఒకే ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి వైరస్ అనమాట హెర్పిస్ సింపుల్స్ కావచ్చు హెర్పిస్ జోస్టర్ కావచ్చు చికిన్ పాక్స్ కూడా మన తాట్లం అంటామే అది కూడా ఈ హెర్పిస్ జా జాతి చెందిన వైరస్సే ఈ పొక్కులు వచ్చేసి అది మామూలుగా ఇంత కరెక్ట్ మందు లేదు లాంటి ఇస్తాము ఆ ఏసకుల కూడా పెద్ద గొప్పగా పనిచేస్తాము పూర్తి పూర్తిగా తగ్గిస్తాం కూడా చెప్పడం ప్రస్తుతాన్ని మాత్రం వైరస్ చాలా వైరస్ జబ్బు జలుబు ఉంది మందే ఉంది కొద్ది ఆ జరువు వచ్చే బాధలు ఆ లేదు తుమ్ములు తగ్గడానికి కొద్దిగా ఎలర్జీ తగ్గడానికి ముందు ఇస్తాన జరువుకు లేదు ఎందుకని వైరస్ ఇన్ఫెక్షన్ వైరస్ ఇన్ఫెక్షన్ ఇంతవరకు కరెక్ట్ చాలా వయసు మన మందు లేదు ఆ రంగం దీనికి లేదు ఇప్పుడు కరోనా కరోనా ఉంది కరోనాకి మంది ఎక్కువ మందేం లేదు జస్ట్ కరోనా వల్ల వచ్చే కాంప్లికేషన్స్కి మనం మందులు వాడుతుంటాం మన దగ్గర మందులతో కాంప్లికేషన్స్ లేకపోతే దానివల్ల కలిగే బాధలకి కాస్త ఉపశాంతి కలిగిన పారాసిటమాల్ లాంటి బిల్ల పడుతుంటాం దాని అది వచ్చి కిడ్నీలని హార్ట్ని బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తుంటే రక్షించుకోవడం కోసం ముందు పడుతుంటాం అంతే డైరెక్ట్ కరోనాకు ముందు లేదు ఇంత కరెక్ట్ ముందు లేదు ప్రయోగాలు జరుగుతున్నాయి అంతే ఇంకా ప్రయోగాలు మనం ఇంకా మను ఇప్పుడు అంతా చెప్పాలంటే కరోనా విషయంలో మనుషుల మీద ఆ మందు గురించి ప్రయోగాలు దొరుకుతాయని చెప్పుకోవాలి మనం అంతే కరెక్ట్ ఇబ్బంది ఎక్కడ ఎవరి చూస్తే అబద్ధం ఉందని చెప్తే ఆ రంగా చెప్పి ఈ మంత్ర ఆ మంత్ర మా మంత్రేశ్వర అని చెప్పేసి అది ఎట్లా కొద్దిపో పదిహేను రోజులు పది పదిహేను రోజులు అది మాడిపోతాయి మా పొంటి వస్తే ఈ పదిహేను రోజుకి మంత్రం మంత్రం పోకు వెళ్తాడు ఊళ్ళో మంత్రగాడు ఉంటాడు వాడికి వెళ్ళి వెళ్తే వాడు గడ్డి పరక తీసుకుంటాడు లేదా వేప వ్యాపారం శిష్యు శిష్యుంటాడు ఒంటి మీద ఇలా అంటే అంటాడు అంటే మంత్రులు అంటాడు అనేస్తే మంత్రేశ్వరం ఉంటాడు మంత్రం బొక్కులు మంత్రం బొక్కులు మంత్రం బొక్కులు మంత్రం ఇస్తేనే పోతాయి అనుకుంటారు ఏమి చెయ్యినా చవి తగ్గుతాయి మంత్రం వేయించినా వేయించకపోయినా అవి మంత్రంతో మంత్రం వల్ల తగ్గు మంత్రం అనే దాంట్లో ఎటువంటి శక్తి లేదు పష్గుతా దానివల్ల ఏవి తగ్గవు దాని వేసి తగ్గుతాయి అంతే మన శరీరం సహజంగా రోగ నిరోధక శక్తి ఉంటుంది ఒక రోగ నిరోధక వ్యవస్థ ఉంది అదే దాన్ని కంట్రోల్ చేస్తుంది అంతే మంత్రాలకు కాదు కానీ మంత్రం పొక్కులు అని చెప్పేసి పల్లెటూళ్ళు పల్లె చోట తయారు వాడు మంత్రం వేస్తాడు ఇవి తగ్గిపోతాడు రోజు వాళ్ళకి ఇంకా వంకాయ దొరక చేప చేపదనకు చికెన్ తెరకు అది తిరకు ఇది తిరకు అని పోయిన పచ్చ చెప్పేస్తారు ఇడితే పది రోజులు అవి తగ్గిపోతాయి నిదానం పోతాను చివరికి అన్ని చర్మ వ్యాధులకి యజ్ఞమైన ఇంకోటి అయినా అన్నింటికి కూడా మంత్రం మంత్రం అంటే మంత్రం పొక్కునాడు మంత్రం పొక్కులనేవి లేవు మంత్రాలతో తగ్గ మంత్రాల్లో వస్తే శక్తి లేదు అదే మంత్రాలతో తగ్గేది లేదు కానీ ఇప్పటికీ మనం మన సమాజంలో అలా నమ్మేవాళ్ళు వేచిన వాళ్ళు కో కోలు ఉన్నారు కారణం ఏంటి ఆస్తికత్వం ఆస్తికత్వం వల్లనే మనుషుల్లో ఆలోచింపజేసి ఆలోచించే శక్తి లేకుండా ఎందుకు అంతే మంత్రం మంత్రం పొగ్గులు మంత్రం పొగ్గులు అంటే కూడా చేయొచ్చు ఏమిటి మంత్రం ఒక్క సైన్స్ చెప్తుంది ఆ మంత్రం కాదు ఆ మంత్రం పొగ్గులు కాదు అసలు మంత్రం పొగ్గులని లేవు అసలు మంత్రాలు తగ్గేది లేదు సైన్స్ చెప్తుంది అయినా మనం నమ్ముతున్నాం ఏ సైకిల్ వేరే ట్యాబ్లెట్స్ ఉంది అండి యాంటీవైరల్ ప్రాపర్టీ ఉంది ఆ ఏ సైకిల్ వేరే ట్యాబ్లెట్ మనం వేసుకుంటే ఒక రెండు వారాలు వేయాలి ఒక రోజు కాదు రెండు మూడు వారాలు వేయాలి వేస్తే కొంత కంట్రోల్ అవుతుంది ఆ సివిరిటీ ఆఫ్ దిస్ డిసీజ్ అంత లేకుండా ఉంటుంది అంతకనికేం లేదు అంతచేత మంత్రాలకి లొంగేటువంటి మా జబ్బులేం లేవు మంత్రాలు వేసిన కూడా పూర్తత్వం ఆ మంత్రాలకి ఏ మంత్రాలు శక్తి లేదు తెలుసు మంత్రాల్లో ఎటువంటి శక్తి లేదు అసలు మంత్రం పొక్ లేవు మంత్రానికి లౌంగే జబ్బు మంత్రాలతో తగ్గే జబ్బులుంటూ ఏమి లేవు అని చెప్పేసి గుర్తు చెప్పిన జబ్బు ఉంటే ఏమైనా సే మోడన్ మెడిసిన్ ద్వారా ఆధునిక వైద్య విజ్ఞానంలోనే ఏమైనా కాస్త ఉపశాంతి కలిగే మందులు ఉన్నాయి కానీ ఇతర ఏమీ లేదు డాక్టర్ గారు ఈ నెల ఇరవై ఆరున నాస్తికోద్యమ నాయకులు శ్రీ గోరార్ నలభై ఆరవ వర్ధంతి ఈ సందర్భంగా నాస్తి కేంద్రం నిర్వహిస్తున్న సభా వివరాలు తెలియజేయండి ప్రిమిళ గోరా గారు ఆధునిక నాస్తికోద్యం నిర్మాత పార్టీ ప్రతిపాదించిన వ్యక్తి గోరగారు మరణించికి నలభై ఆరు సంవత్సరాలు లేదు భారీ నలభై ఆరో వర్ధన్ సభ జ్వల జులై ఇరవై ఆరు ఇరవై ఆరు తారీఖున నాస్తి కేంద్రంలో నిర్వహిస్తున్నాం ఇది కరోనా టైం తప్ప ఎక్కువ ముందు రావడం కుదరదు కనుక మనం లైవ్లో కూడా పెడుతున్నాం ఆ లైవ్లో మన దాకా సమరం సమరం గో సమరం గోపరాజుని ఫేస్బుక్ లైవ్ దాంట్లో ఉంటుంది అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ వస్తుంది యూట్యూబ్ ఛానల్ కూడా పెడతాం అది చూడచ్చు ఈ సభలో ముఖ్యంగా గారితో అత్యంత సన్నిహితంగా ఉండి గారితో పాటు ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులు కూడా పాల్గొంటారు అందులో ముఖ్యంగా హజర్త్ అలీ గారు ఆయన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఆయన మామూలుగా మా ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తే కానీ నాస్తిక భావాలతో ఘోరా గారితో చాలామంది తల కంటిన్యూ అవుతున్నారు అనమాట చాలా చక్కగా కృషి సమాజంలో మార్పు కోసం మౌనంగా తొలించడానికి నాస్తికత్వాన్ని పాప కృషి ఆయన కూడా ఆయన ఒకరు మాట్లాడుతున్నారు అలాగే హుస్సేన్ గారు ఆయన కోదాడలో ఉంటారు ఆయన ఒక సామాజిక కార్యకర్త ఆయన ఇంట్లో పాల్గొంటున్నారు అలాగే సిహెచ్ వెంకటరామయ్య గారు ఖమ్మంలో ఉంటారు ఆయన అక్కడ నాస్తిక కేంద్రం సంబంధించిన కార్యక్రమాలను తీసుకుని చాలా కృషి చేశారు ఆయన అక్కడ పల్లెటూళ్ళల్లో అక్కడ తొలుతూ మూఢమ్మగా తోలించడానికి నాస్తిక తప్పించడానికి చేసే కృషి ఇంత అంత కదా వెంకటరామ గారు ఆయన సీఎ వెంకట ఆయన వచ్చి మాట్లాడుతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ హేతువా సంఘం అధ్యక్షుడు ఏంటి శ్రీ నారణి వెంకటసెబ్బయ్య గారు ఆయన కూడా దీంట్లో పాల్గొని మాట్లాడుతున్నారు ఈ కొంతమంది వ్యక్తులు ప్రముఖులు అలాగే ఘోరా గారితో సంపద పనిచేసేవారు నాస్తిక బాగా అత్యంత సన్నిహితుడైన వారు వచ్చి ఆ రోజు ఈ ముఖ్యం ఈ దీంట్లో సదస్సు విలో ముఖ్యమని అంటే గోరా గారు ఘోరగా ఘోర నాస్తిక జీవన విధానం పార్టు ఇథిజం సంబంధించి ఘోర గారు అంటే పార్టు ఇథిస్టిక్ ఇథిజం ఈ వే ఆఫ్ లైఫ్ అంటాం నాస్తికత్వం ఒక జీవిత విధానం ఘోరా గారు ప్రతిపాదించిన నాస్తిక జీవన విధానం అనేది సమాజానికి ఎంత అవసరం నాస్తిక జీవన విధానం ఎలా ఉంటుంది ఏమిటనేది కూడా ఈ ఈ సదస్సులో దాన్ని ఉంటుంది పలు వ్యక్తులు మాట్లాడతారు మరి దీంట్లో మరి చాలా అభిమానులు గోరాగారి అభిమానులు గోరాగారి అనుచరులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఇది నాస్తిక కేంద్రంలో ఉదయం పదకొండు గంటలకి ఇరవై జూలై ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటలకి ప్రారంభం కార ప్రారంభమవుతుంది అంచేత మీరు ఆగిలిన రావాలని కోరుతున్నాము మరి అలాగే గో మనం ఏ దక్షణం మల్టీ ఛానల్ నెట్వర్క్లో మన యొక్క పాజిటివ్ థిజీ మీద కొంచెం ఛానల్స్ కూడా చేస్తున్నాం దాంట్లో గో పార్టీ ఇంగ్లీష్ ఛానల్ పార్టీ హిందీ ఛానళ్ళు తెలుగు ఛానల్ ఎత్తిస్ అంటే ఛానల్ అలాగే ఎత్ బులెటిన్స్ ఇవన్నీ కూడా ఇత్ మనం చేస్తున్నారు ఐదు రకాలను గోరా గారి మీద ఒక చిన్న ఫీచర్ ఒకటి మనం ఒక తయారు చేసాం అలాగొండే అసలు యాక్చువల్గా పాజిటివ్ థిజీ అలా ఎత్స్ సెంటర్ ఎయిటీస్ సెంటర్ దాంట్లో కూడా గోరా గారి జీవన విధాన జీవితం గురించి చాలా పూర్తిగా అవగాహన కలిగి చేసాం గో బలబునే కాశీ విశ్వనాథంగా రాసిన ఘోరా ఒక నాస్తిని జీవిత విధానం అవన్నీ కూడా చాలా చేసాం గోరా గురించి చాలా మనం దీంట్లో ఇస్తున్నాం ఎందుకంటే గోరా గారి జీవితం విధానం జీవన విధానం ఆయన జీవితమే ఒక ప్రేరణ ఎంతమందికో ప్రేరణదాయకం అనమాట ఆ నాస్తికుని జీవితం ఉందే ఒక ఎంతో మంది ప్రేరే ప్రేరణ కలిగిస్తుంది దాని గురించి మనం మా ఛానల్స్ చాలా చెప్పుకోవడం జరిగింది చాలా స్పష్టం మొత్తం ఆయన గురించి చాలా డీటెయిల్గా జీవన జీవితం గురించి మనం ఇచ్చాం ఇప్పుడు ఒక చిన్న కొద్ది చెప్పు వారి జీవితం గురించి ఇచ్చిన ఒక చిన్న ఫీచర్ మనం చూద్దాం భారతదేశంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని స్థాపించి నాస్తికత్వాన్ని ఒక చక్కటి నిర్మాణాత్మక జీవిత విధానంగా మార్చిన గొప్ప వ్యక్తి గోరా మాటకు చేతకు వారధి గోరా ఆయన చెప్పిందే చేశారు చేసిందే చెప్పారు భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొని కారాగార శిక్షణ సైతం అనుభవించిన జాతీయవాది అయిన గాంధీజీ అడుగుజాడల్లో చివరి వరకు నడిచిన నిజమైన గాంధేయవాది ఆలోచనకు ఆచరణకు సేతువు ఆయన జీవితం ఆయన జీవితం అందరికీ ఆదర్శం ఆయన జీవితమే ఒక రణరంగం అస్పృశ్యత నిర్మూలనకై కుల మత భేదభావాలను పారద్రోలి సమ సమాజ నిర్మాణానికై కృషి తెలిపిన ప్రముఖ సాంఘిక విప్లవకారులు ప్రపంచమంతటా నాస్తికత్వ వ్యాప్తికై దేశ దేశాలు పర్యటించిన నాస్తికోద్యమ నాయకులు రాజకీయ ఆర్థిక రంగాలలో మార్పులకై ఎన్నో ఉద్యమాలు నడిపి మానవుని వ్యక్తిత్వ వికాసానికి స్వాతంత్ర పరిరక్షణకు పోరాటం సల్పిన ధీశాలి గోరా నిరంతర ఆశావాదిగా విరామ మెరుగకు పురోగమించిన సత్యాన్వేషి గోరా ప్రజలలోని మౌధ్యాన్ని పారద్రోలి శాస్త్రీయ దృక్పథాన్ని చైతన్యాన్ని మానవతా దృక్పథాన్ని పెంపొందించడానికై కృషి చెల్పిన గొప్ప వ్యక్తి నిరాడంబరత ధైర్యం సమాజానికి గల సాహసం వాస్తవికత సంఘదృష్టి వ్యక్తిత్వం గల గొప్ప వ్యక్తి గోరా జీవిత సిద్ధాంతాలను నిస్వార్థంగా ఆచరణలో పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి మహిమలు మహత్యాలు అనేవి అబద్ధమని అవి యథార్థం కావని అవి నిర్ధారణకు నిలవలేవు అని నిరూపించిన వ్యక్తి కులానికి మతానికి అతీతంగా ప్రజల మధ్య సాన్నిహిత్యం పెంచడానికి గోరా తలపెట్టిన వర్ణాంతర వివాహాల వంటి కార్యక్రమాలు ఎంతో నిర్మాణాత్మకమైనవి మూఢ నమ్మకాలు పాత విలువలు కాలం చెల్లిన భావాలపై తిరుగుబాటు చేసిన వ్యక్తి గోరా వ్యక్తిగత ఆస్తిని వ్యతిరేకించడం పార్టీలతో కలుషితంగానే ప్రజాస్వామ్య సాధనకై కృషి చేయడం ఎంతో మంది ఆకలితో ఉన్నప్పుడు ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి వనరులను వినియోగించాలనే ఉద్యమం ఇవన్నీ ఆయన స్వేచ్ఛాయుతమైన హెచ్చు తగ్గులకు ఉద్యమాన్ని నడిపిన వాస్తవవాది సంస్కరణాభిలాషి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసి కులమతాలకు అతీతంగా అందరూ సమానమే అని నిరూపించిన వ్యక్తి గోరా పార్టీ రహిత ప్రజాస్వామ్యం కోసం ఉద్యమాలు మంత్రులు ఆడంబరాలకు పోకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని పాదయాత్ర నిర్వహించిన ప్రముఖ వ్యక్తి గోరా ధనిక పేదల మధ్య వ్యత్యాసం తొలగిపోవాలనే ఉద్దేశంతో ఆర్థిక సమానతను విరివిగా ప్రచారం చేసిన వ్యక్తి గోరా ఒక చైతన్య స్రవంతి నిత్యం పురోగమించిన మానవుడు ఆయన మానవుడే కాదు సంకుచిత పరిధులను దాటిన విశ్వ మానవుడు గోరా ఒక దార్శనికుడు గోరా ఒక విప్లవకారుడు బోరా ఒక సంఘ సంస్కర్త బోరా ఒక తత్వవేత్త కోరా చివరి క్షణం వరకు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే కన్నుమూశారు ఆయన జీవిత విధానం చేసిన పనులు ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు రుమిల ఎథిషెంట్ నాస్తిక కేంద్రం వైబ్రింట్ ఆర్గనైజేషన్ చాలా ట్రూషన్ చేస్తాం దీని వింగ్స్ కూడా అలా ఉన్నాయి చొక్కాను మన వాసవీ మహిళా మండలి మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తున్న సంస్థ అది హెచ్ సెంటర్ ఒక వింగ్ అనమాట దాని ద్వారా మహిళా సాధికారత కోసం మహిళల్లో చైతన్య తీసుకోవడం కోసం దానికి ఎన్నో కృషి చేస్తుంది అలాగే ఆర్థిక త గ్రామీణ చైతన్య గ్రామీణల్లో చైతన్యం తీసు తీసుకోవడానికి గ్రామీణ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమం ఇదే నేకా అలాగే తా లంబాడి తండాలను అక్కడ అనుకున్న ప్రాంతాల్లో ఎంతో ఉపయోగించేస్తుంది ఆర్థిక త అది సంస్కార్ అనేది నేరస్తుల సంస్కరణ కోసం ఎంతో కృషి చేసింది జోగిని దురాచ నిర్మూలన కోసం చేసింది దానికోసం ఒక చట్టం కూడా తీసుకొచ్చే చేయడం జరిగింది అనగా సంస్కార్ అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ సైంటిఫిక్ ఘోరా సైన్స్ సెంటర్ అనే అది జరుగుతుంది అలాగే వాసయ్య నర్సింగ్ హోమ్ అది మెడికల్ ఎంతో మెడికల్ సంబంధించిన విషయాలు ఎన్నింటిలోనూ వైద్య శాస్త్రాన్ని జనానికి చేరుగా తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తుంది ఈ రంగా ఎన్నో ఆర్గనైజేషన్స్ మనం ఆ నాస్య కే సంబంధించిన అలాగే దీంట్లో ఇప్పుడు మనం గోరా అండ్ సరస్వతి గోరా ఎత్ ఈస్ట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఒకటి ఉంది మనకి గోరా సరస్వతి గోరా ఇంటర్నేషనల్ ఎత్ ఈస్ట్ రీసెర్చ్ సెంటర్ పెరుగుతుంది ఎత్ీజ మీద దాని సర్టిఫికెట్ కోర్సెస్ ఫౌండేషన్ కోర్సెస్ రిసెర్చ్ ఎన్ని చేస్తున్నాం ఒక అలా ఆ కోర్సెస్ మనం పెంచే ఒక రకరకాల యూనివర్సిటీ ఎథీస్ట్ యూనివర్సిటీ అనుకోవాలి ఎథీస్ట్ ఒక యూనివర్సిటీ ఎరిగి అయితే చేస్తున్న కృషి చేస్తుందో ఎథీస్ట్ యూనివర్సిటీ అరంగా ఈ రీసెర్చ్ సెంటర్ కూడా అరంగా విద్యాపరంగా పరంగా కృషి చేస్తుంది చాలా ఇస్తుంది అలాగే మనకి మంచి లైబ్రరీ వెరీ వెరీ రేర్ బుక్స్ ఉన్నాయి ఎథీజ్ మీద హ్యూమనిజం మీద రేషనిజం మీద అలా ఎంతో చాలా వృద్ధి పుస్తకాలు ఉన్నాయి మనకి డిజిటల్ లైబ్రరీ ఉంది ఇక్కడ ఈ రంగ కాదు అలాగే గోరా గారి జీవితం సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ఎంత ఇన్స్పైరింగ్ ఫోటో ఎగ్జిబిషన్ ఉంది అలా సరస్వతి గారి గురించి యాక్టివిటీస్ గురించి మరి తీసెంట్ యాక్టివిటీస్ గురించి హైలీ ఇన్స్పైరింగ్ అలాగే గో గో బాపు దర్శనం పెట్టి బాపు మహాత్మా గాంధీకి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ఉంది ఈ రంగు ఇదేది కానీ ఏ రకంగా వేరే రియల్లీ ఒక ఒక వైబ్రెంట్ ఆర్గనైజేషన్ అనమాట ఇది దాని మేము ఎందుకు చేస్తాం దీంతో పాటు మనకి ఇక్కడే పేపర్లు నడుపుతున్నాం మనకి ఎట్లా నాస్తికేంద్రు ప్రచనలు ఉన్నాయి పుస్తకాలు చాలా పుస్తకాలు వచ్చాయి నాసికత మీద ఎంతో ఎన్నో పుస్తకాలు వచ్చాయి మనకి తెలుగులోను హిందీలోను ఇంగ్లీష్లోను చాలా ఉన్నాయి అలా ఇప్పుడు ఈ మధ్య వాసాయ బుక్ కోసం పెట్టి దాని ద్వారా కూడా కొన్ని పుస్తకాలు ఈ రీసెంట్ సంబంధించినది కూడా వాసాయ బుక్ కోసం పెట్టి దాని ద్వారా కూడా మనం చేస్తున్నాం దీంతో పేపర్లు మనకు నడుస్తున్నాయి ఇప్పుడు మొట్టమొదటి గోరగారు సంఘం అని పత్రిక మొదలు ఆ సంఘం అనిపించి అక్కడ నుంచి ఇప్పుడు ది ఎథిస్ట్ అనే ఇంగ్లీష్ పేపర్ ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకి ఆ పేపర్ పెడుతుంది మరి అది మామూలుగా ఈ మ్యాగ్జైన్ అవ్వచ్చు ఈ మ్యాగ్జైన్ పెడుతుంది అంత మొత్తం ప్రపంచంలో నాస్తికత్వం గురించి హేతువాదం గురించి రేషనలిజం గురించి హ్యూమనిజం గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు ఆ పేపర్ చూస్తారు ఈ మ్యాగజైన్స్ మారు ఫిజికల్గా కూడా మా పేపర్ కూడా తెప్పించడానికి మెయిన్ ఈ మే ఈ మ్యాగజైన్ చూస్తే ఇంగ్లీష్లో ది ది ఎథిస్ట్ ఎథిస్ట్ గోరా గారు ప్రారంభించారు అది ఇంకా నడుస్తుంది అలాగే నాస్తిక మార్గం అని తెలుగు పేపర్ ఉంది అసలు ఈ సమాజంలో మోడముగా తొలగించడానికి చేత్యం తీసుకోవడానికి అది అన్ని రంగా నాస్తి ఘోరా గారు ఏదైతే పాటు ఎథిజన్ ప్రతిపాదించారో ఆ పాటు అన్ని రంగాల్లో అది ఆర్థికంగా కావచ్చు సాంఘిక రంగం కావచ్చు విద్యారంగం కావచ్చు శాస్త్రీయ రంగం సైన్స్ రంగం కావచ్చు ఒక నైతిక రంగం కావచ్చు ఈ రంగం ఆ రంగం కాదు అన్ని రంగాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా నేను చక్కగా స్పష్టంగా విస్తీకరించుంటే పాయిట్ ఇతీజు సంబంధించి అటు ఇత్ పేపర్ ఇంగ్లీష్లో దిథిష్టు అలాగే తెలుగులో నాస్తిక మార్గం నాస్తిక మార్గం ఈ జన చైతన్యం చేయాలి సమాజాన్ని ముందు నడపడానికి అవి రెండు పేపర్లు కూడా వస్తున్నాయి ఆ రెండు బీవి కూడా మనం ఈ మ్యాగ్జైన్ కింద కూడా వస్తున్నాయి మామూలుగా కూడా పేపర్ ప్రింట్ వస్తాయి రెండు రకాలుగా వస్తాయి ప్రింట్ మాలు హార్డ్ కాపీ ఉంది అలాగే సాఫ్ట్ కాపీస్ కింద కంటే ఇది చూడడానికి అందరూ కూడా చూడాలి నా ప్రతి ఒక్కరు చేసిన కాదు సమాజం యుగం నాస్తిక యుగం యుగం నాస్తిక యుగం ఈ నాస్తియునికి సంబంధించింది అది వస్తేనే సమాజం బాగా పోస్ట్ రిలీజియస్ సొసైటీ గొరగా మన ముందు ప్రీ రిలీ ప్రీ రిలీజియస్ మతంలో మతాలు లేవు మతం మతం పో మతానికి ప్రీ రిలీజియస్ మతం మతం లేని రోజుల్లో మా ఆదే మాండవు కొంతకాలం మతం రాజ్యం అయింది ఇప్పుడు మతం ఉంటుంది ఈ మతానికి ఇప్పుడు రాజకీయ రంగు పునుగు రాజకీయ రంగు పునుగు ఉంటుంది మతం ఈ తర్వాత ఇవన్నీ సమాజాన్ని వెనక్కు మళ్లించేవి పోస్ట్ రిలీజియస్ సొసైటీ అది గోరగారి ప్రతిబింజ అంటే మతానంతర సమాజం ఎలా ఉంటుంది మతానంతర అంటే మతం ఎంతో మతం మతానికి పూర్వం మతం మతంతో సంబంధించిన సమాజం మతానంతర సమాజం నాస్తిక సమాజం నాస్తిక ఆ మతాంతర సమాజం ఎలా ఉంటుంది సమానత్వం మానవ మధ్య సమానత్వం మానవ సంబంధాలు ఎంత గొప్పగా ఉంటాయి ఎలా ఉండాలి ఏంటిది ఒక పాజిటివ్ ఎత్తిజన్ ఘోరగా గోరగా అన్నీ కూడా దాంట్లో ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా మనం వీటన్నింటి చర్చ జరుగుతుంది గోరగారు పార్టీజన్ పుస్తకం రచించారు ఎథీజం మీద స్పష్టమైన అవగాహన కలిగించే పుస్తకం పార్టీజం ఆరు స్పష్టమైన అవగాహన కలిగించే పేపర్ మ్యాగజైన్స్ ఎత్జం మీద ది ఎథిస్ నాస్తి మార్గం అలాగే మనం ఈ బ్రిటిన్ మనది మనం దాకా సంబంధం నెట్వర్క్లో కూడా పార్టీజం ఛానల్ ఇంగ్లీష్ ఛానల్ హిందీ ఛానల్ తెలుగు ఛానల్ వీటన్నింటిలో కూడా చాలా స్పష్టంగా వాట్ ఈజ్ పార్టీ ఇథిజం నిర్మాణాత్మక నాస్తికత్వం అంటే ఏమిటి పోస్ట్ రిలీజియస్ సొసైటీ అనేది ఏ రంగా ఉంటుంది మనం పెడుతున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు మేము మన మనుషులు సమాజం చాలా మార్పు వస్తుంది పూర్వకాల ఎవరు చాలా వరకు అంత మూఢంగా మతాలు నమ్మట్లేదు మతంతో సంబంధం లేకుండా మనుషులు తయారవుతున్నారు అదే పోస్ట్ రిలీజియస్ దారి పెడతారు మతం కులంతో మతంతో సంబంధం లేకుండా మాన సంబంధాలు పెంపుతున్నాయి అది చాలా ఆనంద ఆనందాన్ని కలిగిస్తున్నాయి అది ఇంకా ఇంకా బలీయం అవ్వాలి అటువంటి సమాజం కావాలి మానవ సంబంధాలు ఉన్నతమైన మానవ సంబంధాలు ఉత్తమమైన మానవ సంబంధాలు కావాలి ఆ ఉత్తమ మానవ సంబంధాలు నాస్తిక ద్వారా వస్తాయి ఇవన్నీ కూడా చర్చడానికి మన పే మ్యాగజైన్ చెప్పాం కదా ఇంగ్లీష్ పేపర్ ది ఎథిస్ట్ అలా తెలుగులో నాస్తిక మార్గం అందరు చదవాలని కోరుతున్నాను ఇవన్నీ కూడా మనకి మనకి ఎథిస్ట్ అంటే సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ చూసే విషయాలు కూడా తెలుస్తాయి దాని మనం చాలా పుస్తకాలు పెట్టే వెబ్సైట్లు వివరాలు అన్నీ ఉంటాయి మొత్తం ఈ మ్యాగజైన్స్ అందరూ కూడా సెంటర్ వెబ్సైట్ మనం ఎట్లా మన స్కోరింగ్లో అనిస్తుందో చూసే వెబ్సైటు ఆ వెబ్సైట్ చూడండి చూడని విషయాలను తెలుసు తెలుసుకోండి చేతన్యవంతమైన పౌరులుగా మారండి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళండి సమాజాన్ని చక్కటి నూతన సమాజాన్ని నిర్మించడానికి మీరు అందరూ కృషి అని కోరుతున్నాను మనం ఇవాళ చాలా విషయాలు చెప్తున్నాను మనం మనం మళ్ళీ వచ్చే బుల్ట్లు కరుస్తున్నాం అందరూ సేవ పూసుకున్నాం జై ఇన్సాన్ జై ఇన్సాన్ download Samaram multi channel app and watch your favorite channels from your mobile app available on Google Play Store and subscribe to the channels